నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్రవంతి. ముందుగా ముఖ్యాంశాలు. మరో రెండేళ్లలో కశ్మీర్ టు కన్యాకుమారి రైల్వే లింక్, ఢిల్లీ కట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన అమిత్ షా, పీయూష్ గోయల్. నేటి నుంచి 250 జిల్లాల్లో ప్రత్యేక రుణమేళా కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వ సూచనతో ప్రారంభించిన జాతీయ బ్యాంకులు. రాష్ట సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ పర్యటన. పెండింగ్ నిధుల విడుదలపై రేపు ప్రధానితో కేసీఆర్ భేటీ. హుజూర్ నగర్ ఎన్నికల బరిలో 31 మంది అభ్యర్థులు. నేటితో ముగుస్తున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు. సౌత్ ఆఫ్రికాతో టెస్టులో అదరగొడుతున్న టీమిండియా లంచ్ విరామానికి వికెట్ కోల్పోయి 324 రన్స్ చేసిన భారత్. హైదరాబాద్లోని దశపల్ల హోటల్లో జరుగుతున్న రాజ్యసభ హిందీ సలహాకారు సమితి సదస్సుకు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకయ్యనాయుడుతో పాటు పలువురు అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి కట్రా వరకు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. హోంశాఖ మంత్రి అమిత్ షా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్తో పాటు రైల్వే ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వందే భారత్ ఎక్స్ప్రెస్తో ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా కల సాకారమైందని అమిత్ షా చెప్పారు. రైల్వేలో తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో 10 ఏళ్లలో కశ్మీర్ దశ మారబోతోందన్నారు అమిత్ షా. మరో 2 ఏళ్లలో కశ్మీర్ టు కన్యాకుమారి వరకు రైల్వే లింకు లభిస్తుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యాత్రికులకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కానుకగా ఇచ్చామని అన్నారు. बहुत बहुत बधाई देना चाहता हूं कि आपने जम्मू कश्मीर को आज नवरात्रि के शुभ अवसर पर एक बहुत बड़ा तोहफा देने का काम किया है. जम्मू कश्मीर के विकास के लिए वहां के रिलीजियस टूरिज्म का बहुत बड़ा महत्व है. भारत में शायद ही कोई प्रांत ऐसा होगा, शायद ही कोई गांव ऐसा होगा जो माता वैष्णो देवी के साथ जुड़ा नहीं होगा. देश के हर यात्री की, हर नागरिक की एक मन की इच्छा रहती है कि पहाड़ों पर विराजमान मां वैष्णो देवी का दर्शन करें और अपने आप को धन्यता की अनुभूति कराएं. और ये यात्रा एक जमाने में बड़ी कठिन हुआ करती थी. 2014 से जब से नरेंद्र भाई की सरकार बनी, मोदी जी प्रधानमंत्री बने, सभी यात्रा स्थानों को देश के नागरिक सरलता के साथ, सुगमता के साथ वहां तक पहुंच सके, वहां की यात्रा उनकी सुगम और सुरक्षित हो, इसके लिए ढेर सारे कदम उठाए. और आज ये हाई स्पीड रेल, वंदे भारत रेलगाड़ी माता वैष्णो देवी के दरबार में जाएगी. इससे एक नई शुरुआत वैष्णो देवी जाने वाले यात्रों की सुविधा की होने जा रही. 17 फरवरी को वंदे भारत एक्सप्रेस दिल्ली से वाराणसी शुरू हुई और प्रधानमंत्री जी ने कल्पना रखी रेल विभाग के सामने कि धीरे धीरे हाई स्पीड रेलवे का पूरा जाला बिछाया जाए और देश भर के रेल यात्रियों को एक सुरक्षित, बहुत अपने समय तक पहुंचाने के लिए स्पीड, स्केल और सर्विस, ये तीनों का ध्यान रखते हुए एक सुविधापूर्ण रेलवे बनाने का जो लक्ष्य दिया, मुझे आज आनंद है कि पीयूष भाई के नेतृत्व में रेल विभाग इसको आगे बढ़ाने के लिए द्रुत गति से काम कर रहा है और आज एक नई कड़ी को वहां जोड़ने का काम किया है.
मित्रों कल महात्मा गांधी की जयंती थी और गांधी 150 की शुरुआत कल प्रधानमंत्री जी ने की है। ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారు. మోదీ ప్రధానిగా 2వ సారి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన్ను కేసీఆర్ కలుసుకోవడం ఇదే తొలిసారి. దాదాపు 10 నెలల విరామం తర్వాత ప్రధానితో సమావేశం కాబోతున్నారు. ఆర్థిక సంక్షోభం తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రధానిని కేసీఆర్ కలుసుకోనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక సంక్షోభంతో రాష్ట ఆదాయానికి వచ్చిన నష్టాలను ప్రధానికి వివరించే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి రాష్టానికి రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయనున్నారు. జీఎస్టీ నష్టపరిహారం, కేంద్ర పన్నుల్లో రాష్ట వాటాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావాల్సిన పెండింగ్ నిధులను కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రాష్టానికి ఐఐఎం మంజూరు చేయాలని మరోసారి కోరనున్నారు. రాష్ట విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారం మంజూరు చేయాలని ప్రధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేయనున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి 45 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. తిరస్కరణ అనంతరం బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నల్లమాద పద్మావతి, బీజేపీ అభ్యర్థి కోట రామారావు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయ్యతో పాటు మొత్తం 31 మంది మిగిలారు. నామినేషన్ల దాఖలు గడువు సోమవారంతో ముగిసిపోవడంతో మంగళవారం ఉదయం అధికారులు వాటిని పరిశీలించారు. మొత్తం 76 మంది అభ్యర్థులు 119 నామినేషన్లు దాఖలు చేయగా 45 మంది అభ్యర్థుల పత్రాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ అధికారి తెలిపారు. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఈ సాయంత్రంతో ముగుస్తుంది. దీపావళి తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు కోర్టు సానుకూలంగా స్పందించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలతో పాటు ఇప్పటికే గడువు ముగిసిన వాటికి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలను తీసుకుంటోంది. రాష్టంలో 141 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సింది. ఇందులో 13 కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఇప్పటికే వార్డుల విభజన పూర్తయింది. కోర్టు అనుమతిస్తే వార్డుల, మున్సిపాలిటీల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. డిసెంబర్లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి మహాత్మాగాంధీ ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేయాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. గాంధీజీ 150వ జన్మదినం సందర్భంగా ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జీవిత చరిత్ర మల్టీమీడియా ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. గాంధీ పుట్టినప్పటి నుండి స్వాతంత్ర్యం సిద్దించే వరకు పలు సందర్భాల్లో తీసిన ఛాయాచిత్రాలు ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. గాంధీ జీవితంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు టచ్ స్క్రీన్ మల్టీమీడియా ఫొటోస్ను కూడా ఏర్పాటు చేశారు. అధికారులు తర్వాత అందరూ ప్రజలు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ చూడడం జరుగుతుంది. గాంధీజీ 150వ జయంతిని విజువల్స్ రూపంలో చూపెట్టడం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా చేశారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ విషయానికి వచ్చినట్టయితే గాంధీజీ చెప్పినట్టు గతంలో అతను 1915లో అక్కడ కుంభమేళకు వెళ్ళినప్పుడు మన వాళ్ళందరూ కూడా కుంభమేళలో పవిత్రత కోసం చేసినప్పుడు మాత్రం అక్కడ నది ఒడ్డు కూడా గాంధీస్ ఫేమస్ రివర్ గాంజీస్ కూడా అపవిత్రంగా చేసిన చూసి పవిత్రత ఉంది కానీ శుభ్రత పాటించడం లేదన్నారు. దాని తర్వాత జరిగిన గ్రామాలలో కూడా మోడల్ విలేజ్గా డెవలప్ చేయడం, ఆ గాంధీజీ బోధనల ప్రకారం తీసుకొని స్వచ్ఛత తర్వాత పరిశుభ్రత ఇవన్నీ అంశాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వచ్ఛ భారత్ మిషన్ 2014లో లాంచ్ చేసేసి గాంధీజీ ఆలోచనలకు అదనంగా కూడా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అని, తర్వాత ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అని, సింగిల్ ప్లాస్టిక్ యూజ్ చేసేది దాన్ని వాడడం తగ్గించాలి, బ్యాన్ చేయడం అని కొద్ది ఉన్నప్పుడు కొద్ది ఆల్టర్నేటివ్గా వచ్చే విధంగా చూసుకొని బ్యాన్ చేయాలనేది కూడా చేయడం. ఈ కార్యక్రమం చాలా చక్కగా డిజైన్ చేయబడింది. సో ఏదైతే చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మహాత్మా గాంధీజీ ఏ రకంగా ఎదిగారు, వారి ఫిలాసఫీ ఏంటి, అట్లాగే ఏ రకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు, సో వారు ఏమి ప్రజలకి చెప్పారు అనేది అంతా కూడా మంచిగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా మల్టీమీడియా ద్వారా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా
దండి సత్యాగ్రహం ఏదైతే ఉందో అది వర్చువల్ రియాలిటీ ద్వారా గాంధీజీ మనతో పాటు మనం నడిచే అవకాశం కల్పించినట్టుగా మనం కూడా ఆ దండి సత్యాగ్రహంలో పాల్గొన్నట్టుగా వర్చువల్ రియాలిటీ షో ఒకటి కూడా ఏర్పాటు చేశారు. గత నెల 6న ప్రారంభమైన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక భద్రాద్రి జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. కార్యాచరణ ప్రణాళిక పనులను పర్యవేక్షించేందుకు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లు జిల్లాలో పర్యటించారు. చుంచుపల్లి తండా పంచాయతీలో మంత్రులు పర్యటించి ప్రణాళిక పనులను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో డీఆర్డీఏ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి ప్రత్యేక కార్యాచరణ పనులపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వనమ, హరిప్రియ, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత ఉండాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు అవసరం లేదు, ఎలక్షన్లప్పుడు రాజకీయ పార్టీ ఊరంతా కలిసి ఉండాలి. ఈ పార్టీ ఆ పార్టీ చూడదు, అందరం కలిసి గ్రామాన్ని బాగు చేసుకోండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారి బాధ్యత. ప్రతి గ్రామానికి సర్పంచ్ గారు చెప్తున్నాం, డాక్టర్ గురించి ఏర్పాటు చేస్తున్నాం, డాక్టర్ గురించి మంజూరు చేస్తున్నాం, ప్రతి ఊరికి డాక్టర్ ఇస్తున్నాం. మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన మధ్య సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. పొత్తులో భాగంగా బీజేపీ ప్రధాన వాటా దక్కించుకుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లు బీజేపీకి దక్కగా ఇందులో 14 సీట్లను చిన్న భాగస్వామ్య పార్టీలకు బీజేపీ కేటాయించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం బీజేపీ సొంతంగా 150 సీట్లలో పోటీ చేస్తుంది. తక్కిన 124 సీట్లు శివసేనకు కేటాయించారు. పొత్తులో భాగంగా చిన్న భాగస్వామ్య పార్టీలైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, శివ సంగ్రామ్ పార్టీ, రైతు క్రాంతీయ సంఘటన పార్టీలకు బీజేపీ తమ వాటా నుంచి 14 సీట్లు కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమేళా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థలతో కలిసి వీటిని నిర్వహిస్తున్నాయి. రిటైల్ కస్టమర్లతో పాటు వ్యాపారస్తులకు కూడా రుణాలను అప్పటికప్పుడు మంజూరు చేయడమే వీటి నిర్వహణ ఉద్దేశ్యం. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, వ్యవసాయ రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు వ్యాపారపరమైన రుణాలను బ్యాంకులు అందించనున్నాయి. ముఖ్యమైన పండుగల సమయంలో రుణాల మంజూరీని పెంచడం ద్వారా నిదానించిన డిమాండ్ను, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులను రుణమేళాలు నిర్వహించాలని కోరింది. దీంతో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో రుణమేళాల నిర్వహణకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత ఇందులో పాలు పంచుకునేందుకు ప్రైవేటు బ్యాంకులు కూడా ఆసక్తి తెలిపాయి. ఇక రెండో దశ కింద దేశవ్యాప్తంగా మరో 150 జిల్లాల్లో రుణమేళాలు ఈ నెల 21 నుంచి 25 వరకు జరుగుతాయి. జమ్మూ కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న చర్యలకు సౌదీ అరేబియా మద్దతు పలికింది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బుధవారం సమావేశమై జమ్మూ కశ్మీర్ పరిణామాలను వివరించారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్కు సంబంధించి భారత్ ఇటీవల తీసుకున్న చర్యలు, అక్కడి పరిణామాలపై దోవల్ సౌదీ నేతకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. జమ్మూ కశ్మీర్ వ్యవహారంలో భారత్ చేపట్టిన చర్యలపై ఈ సందర్భంగా సౌదీ నేత అసంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీర్పై పాక్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు కశ్మీర్ వ్యవహారం భారత అంతర్గత వ్యవహారంగా దోవల్ సౌదీ దృష్టికి తీసుకురాగలిగారు. భారత్తో జమ్మూ కశ్మీర్ అంతర్భాగం కావడంతో పాటు అభివృద్దిలో దేశంతో కలిసి నడిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని దోవల్ సౌదీ నేతకు వివరించారు. తన ప్రధాన మద్దతుదారుగా భావిస్తున్న సౌదీ అత్యంత కీలకమైన కశ్మీర్ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలవడం పాక్కు మింగుడు పడటం లేదు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు 2వ రోజు లంచ్ విరామ సమయానికి 1 వికెట్ కోల్పోయి 324 పరుగులు చేసిన భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. అంతకుముందు ఓవర్ నైట్ 202 రన్స్తో 2వ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. చెత్తబంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. మయాంక్ అగర్వాల్ 274 బంతుల్లో 138 రన్స్ చేసి తన కెరీర్లో తొలి శతకం అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్గా అవతారమెత్తిన రోహిత్ శర్మ 176 పరుగులతో తన జోరును కొనసాగించాడు. 224 బంతుల్లోనే 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అనంతరం మహారాజ్ బౌలింగ్లో వరుసగా బౌండరీ, సిక్సర్ బాదిన రోహిత్ ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. దీంతో
317 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మయంక్తో కలిసి రోహిత్ 317 పరుగులతో రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాపై ఏ వికెట్నైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 1998లో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన ప్రతిభావంతుల జాబితాలోని అర్హులను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆయాలకు ముందుగానే వేతనాలు చెల్లించేందుకు 83 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎం కేసీఆర్ కు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు ప్రతీ నెలా మాసాంతంలో వేతనాలు అందుతున్నాయి. హుజూర్నగర్ ఉప ఎన్నికకు సంబంధించి 45 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. తిరస్కరణ అనంతరం మొత్తం 31 మంది బరిలో మిగిలారు. హుజూర్నగర్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగుస్తుంది. స్వచ్ఛ రైల్వే స్టేషన్ల జాబితాలో నాంపల్లి 17వ స్థానం, సికింద్రాబాద్ 42, వరంగల్ 51 స్థానాలు దక్కించుకున్నాయి. స్వచ్ఛత విషయంలో విజయవాడ రైల్వేస్టేషన్ 7వ ర్యాంకుతో దేశంలోనే టాప్ 10 జాబితాలో స్థానం దక్కించుకుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ర్యాంకుల జాబితాను విడుదల చేశారు. ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించడంతో ఆసియాలోని అనేక దేశాల్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కేజీ ఉల్లిపాయలు కొనాలంటే 120 టాకాలు చెల్లించాల్సి వస్తోంది. 15 రోజుల క్రితం ఈ ధర 60 టాకాలుగా ఉండేది. శ్రీలంకలోనూ కేజీ ఉల్లిగడ్డల ధర 300 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా 2300 పట్టణాల్లో ఉన్న 57,000 పబ్లిక్ టాయిలెట్ల వివరాలను గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్ లేదంటే గూగుల్ అసిస్టెంట్లో పబ్లిక్ టాయిలెట్స్ నియమ్మీ అని వెతికితే వాటి వివరాలు ప్రత్యక్షమవుతాయి. మరో 2 ఏళ్లలో కశ్మీర్ టు కన్యాకుమారి రైల్వే లింక్, ఢిల్లీ కట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన అమిత్ షా, పీయూష్ గోయల్. నేటి నుంచి 250 జిల్లాల్లో ప్రత్యేక రుణమేళా కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వ సూచనతో ప్రారంభించిన జాతీయ బ్యాంకులు. రాష్ట్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ పర్యటన. పెండింగ్ నిధుల విడుదలపై రేపు ప్రధానితో కేసీఆర్ భేటీ. హుజూర్నగర్ ఎన్నికల బరిలో 31 మంది అభ్యర్థులు, నేటితో ముగుస్తున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు. సౌత్ ఆఫ్రికాతో టెస్టులో అదరగొడుతున్న టీమిండియా లంచ్ విరామానికి వికెట్ కోల్పోయి 324 రన్స్ చేసిన భారత్.